ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది నేర్చుకోబోతున్నాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు ఉపయోగిస్తాం, అందులో పాజిటివ్ సెంటెన్స్ ఎలా వ్రాయాలి అనేది మనము నేర్చుకోబోతున్నాం. ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, వై వి యూజ్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ హౌ టు రైట్ అ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నేను బోర్డ్ పైన రాస్తాను, మీరు దయచేసి నోట్ చేసుకొని నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, కీప్ ప్రాక్టీస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, వై డూ వి యూజ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. We use the present perfect tense to talk about an action which was just completed. మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు ఉపయోగిస్తాం? ఇప్పుడే ముగించిన పని గురించి మాట్లాడడానికి మనము ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఏం జరిగింది? ప్రసాద్ హ్యాస్ స్పోకెన్ టు ద క్లాస్. Example, Prasad has spoken to the class. Ante Prasad class lo maatladadu ani artham. Papani eppudu jarigindi? Ippudu. Just completed. Ippudu muginchina parini gurinchi manam maatladadaniki ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. వన్ మోర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ రిటన్ ఆన్ ద బోర్డ్. అతను బోర్డ్ పైన వ్రాశాడు అంటే ఈ పని ఇప్పుడే జరిగింది అని తెలుసుకోవడానికి మనము ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏకవచనానికి హ్యాస్, బహువచనానికి హ్యావ్. ఓకే, ఐ విల్ రైట్ సెంటెన్సెస్ ఫర్ యూ. టు రైట్ a positive sentence, the formula is subject plus has or have plus past participle plus object. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక నిశ్చిత వాక్యం వ్రాయాలంటే మనము ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. ఏంటి ఆ సూత్రం? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్, ఏకవచనానికి హ్యాస్, బహువచనానికి హ్యావ్, ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎంతోమంది స్టూడెంట్స్ ఈ పాస్ట్ పార్టిసిపల్ని ఫ్యూచర్ టెన్స్ అని అనుకుంటారు. సపోజ్ మీ గ్రామర్ బుక్లోనో లేకుంటే ఏదైనా వర్బ్స్ లిస్ట్లో
ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ కొంతమంది వి వన్ అంటారు, ఓకే, గివ్ పాస్ట్ టెన్స్ వర్బ్ కొంతమంది వి టూ అంటారు, అది గేవ్. పాస్ట్ పార్టిసిపల్ గివెన్. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇది ప్రెజెంట్ టెన్స్ వర్బ్, ఇది పాస్ట్ టెన్స్ వర్బ్, ఇది ఫ్యూచర్ టెన్స్ వర్బ్ అని అనుకుంటారు. ఇది ఫ్యూచర్ టెన్స్ వర్బ్ కాదు. ఈ ఫ్యూచర్ ఇది అన్ని టెన్సులకి ఉపయోగపడేది, ప్రజెంట్కి, పాస్ట్కి, ఫ్యూచర్లో యూజ్ చేసేటువంటి క్రియపదము. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇది యూజ్ చేయొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఫ్యూచర్ టెన్స్ వర్బ్ కాదు. ఫ్యూచర్ టెన్స్కి విల్ చేర్చి గివ్ వేస్తే ప్రెజెంట్ టెన్స్ వర్బ్, ఇది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఇది ఫ్యూచర్ టెన్స్ కాదు. ఈ పాస్ట్ పార్టిసిపల్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్కి ఉపయోగిస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్కి ఉపయోగిస్తాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్కి ఉపయోగిస్తాం. మీకు ఈ పాస్ట్ పార్టిసిపల్ తెలియకుండా ఉంటే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్లో సెంటెన్సెస్ రాసేది కష్టమవుతుంది. సో మీరు ఆ వర్బ్స్, ఆ మూడు రకాల వర్బ్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఓకే. నౌ ఫర్ ఎగ్జాంపుల్ రైట్, రోట్, రిటన్, డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్ అని ఈ మూడు క్రియపదాలు మీరు నేర్చుకుంటే మీకు సెంటెన్స్ ఫామ్ చేసేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో నేను మీకు 200 వర్బ్స్ ఇచ్చాను. ఆ 200 వర్బ్స్ మీరు ఖచ్చితంగా పాటించండి. రోజుకో 10 నేర్చుకుంటే ఇట్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇన్ ది ప్రీవియస్ వీడియోస్ ఐ హావ్ గివెన్ అబౌట్ 200 వర్బ్స్. ఇఫ్ యూ కెన్ రీడ్ దెమ్ అండ్ ఇఫ్ యూ కెన్ లెర్న్ 10 వర్బ్స్ ఎవ్రీ డే, ఇన్ 20 డేస్ యూర్ గోయింగ్ టు లెర్న్ ద హోల్ 200 వర్బ్స్. యూ విల్ కమ్ టు నో ద మీనింగ్, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రైట్ సెంటెన్సెస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, కీప్ ప్రాక్టీసింగ్. ఓకే, I have taught the class. We have written the exam. You have paid the fees. You have distributed the pamphlets. EU ekavacham kosam upayogicham, I EU V kosam upayogicham, okay. They have completed the project. Children have sung the national anthem. He has bought vegetables. She has
drawn the picture. It has printed the documents. Hema has decorated the office. Okay? So, ila manamu ఓ నిశ్చిత వాక్యం రాయాలంటే మనము ఈ సూత్రాన్ని పాటిస్తే మనము కరెక్ట్గా లేక సరి అయిన రీతిలో మనము ఒక నిశ్చిత వాక్యాన్ని చెప్పగలము. ఐ హ్యావ్ టాట్ ద క్లాస్, నేను తరగతికి బోధించాను. వి హ్యావ్ రిటన్ ది ఎగ్జామ్, మేము పరీక్ష వ్రాసాము. యు హ్యావ్ పేడ్ ద ఫీజ్, నీవు fees kattavu. You have distributed the pamphlets, meeru pamphlet pancharu. They have completed the project, varu project mugincharu. Children have sung the national anthem, pillalu national anthem padaru. He has bought vegetables, atanu kooragayalu konnadu. She has drawn the picture, aveda bomma gisindi. It has printed the documents, adi patralni mudrinchindi. Hema has decorated the office, hema office ni alankarinchindi. Okay, so ila miru raste meeku positive sentence ela anedi meeku telisipothundi. I will read the English version. Please listen carefully. నేను ఎలా ఇంగ్లీష్ పలుకుతానో మీరు నా వెనక పలకండి. ఐ హ్యావ్ టాట్ ద క్లాస్, ఈ TAUGHTని టాట్ లాగా బలము పలకాలి. మనం కాట్ లాగా అంటాం అంటాం, డాట్ అదేలాగా టాట్. సో ఇది టాట్ లాగా పలకాలి. వి హ్యావ్ రిటన్ ది ఎగ్జామ్. You have paid the fees. You have distributed the pamphlets. They have completed the project. Children have sung the national anthem. He has bought vegetables. She has drawn the picture. It has printed the documents. Hema has decorated the office. Dini pick chair ila palkali. Picture gadu pick chair. Pick chair. పిక్చర్ కాదు, పిక్చర్ ఇస్ రాంగ్. పిక్ చర్ ఇక్కడ వెజిటేబుల్స్ కాదు, వెజ్ వెజిటేబుల్స్ అని పలకాలి. వెజిటేబుల్స్ కాదు, వెజిటేబుల్స్. హీ హ్యాస్ బాట్ ద వెజిటేబుల్స్. సో ఇది కరెక్ట్, టేబుల్స్ అని పలకకూడదు. ఓకే, please keep that in mind. Now, can you tell me the present tense and past tense verb for this? Teach, taught, taught. Write, wrote, written. Pay, paid, paid. Distribute, distributed, distributed. Complete, completed, completed. Sing, sang, sung. Buy, bought, bought. Draw, drew, drawn. Print, printed, printed.
decorate, decorated, decorated. So we are using the V3 for past participle. Past participle ni manamu ekkada upayogistunnam ee perfect tense lo. Ee past participle present perfect tense lo upayoginchochu. Past perfect tense lo upayoginchochu. Future perfect tense lo kuda upayoginchochu. So you please practice these sentences. Nenu inka konni practice sentences meeku vache video lo istanu. Okay? ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం. కేవలం 60 రోజుల్లో మీరు నా అన్ని విజయాలు చూడడం సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు. మీరు నా వీడియోలు ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు మీ శ్రేయాభిలాషులకు తెలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి. ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ విత్ ఫార్ములాస్ నేర్చుకోబోతున్నాం. నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటే అనిశ్చిత ప్రశ్నార్థక వాక్యాలు. వాటిని ఎలా మనం రాయాలి, ఫార్ములాస్ అంటే సూత్రాన్ని ఎలా ఉపయోగించాలి, ఆ సూత్రాన్ని ఉపయోగిస్తే మనము ఒక కరెక్ట్ అయిన ఒక వాక్యం రావగలం. ఆ సూత్రాన్ని మనం చేంజ్ చేసేపోతే అది పాడైపోతుంది. ఓకే, సో అందుకనగా నేను మీకు ఫార్ములాస్తో నేను మీకు సెంటెన్సెస్ నేర్పిస్తున్నాను. ఎందుకంటే మీరు కరెక్ట్ ఇంగ్లీష్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలి, అందువల్ల నేను ఈ ఫార్ములాస్ మీ కోసం రాస్తున్నాను. నేను రాసిన సెంటెన్సెస్ మీరు దయచేసి నోట్ చేసుకోండి. తర్వాత నేను ఎలా పలుకుతున్నానో అలా పలకండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు నా 350 పేజెస్ది ఒక బుక్ ఉంది, ఆ దాన్ని డౌన్లోడ్ చేసుకొని నేను ఏ లెసన్ అయితే చెప్తున్నానో మీరు ఆ లెసన్కి వెళ్ళి మీరు అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అందులో మీకు చాలా ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇచ్చాను, అవి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏ టెన్స్లు అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ టెన్స్కి ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇచ్చాను, అందులో మీరు ప్రాక్టీస్ చేయగలచ్చు. అన్ని టెన్సెస్ కలిపి నేను మీకు ఒక ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇచ్చాను. ఎలా అడగాలి, క్వశ్చన్స్ ఎలా సమాధానం చెప్పాలనేది ఒక 12 టెన్స్లు ఉన్నాయి అక్కడ. మీరు ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కదా వెళ్తున్నది, ఆ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వెళ్ళి అన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్వి మీరు చదువుతూ ఉంటే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తొందరలో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ వ్యూయింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. Negative interrogative sentences. To write a negative interrogative sentence, the formula is has or have plus not plus subject plus past participle plus object. ఒక అనిశ్చిత ప్రశ్నార్థక వాక్యాన్ని మనము రాయాలంటే మనము ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. హ్యాస్ ఏకవచనానికి, హ్యావ్ బహువచనానికి, ప్లస్ నాట్ లేదు చెప్పడానికి, సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్.
మనం ఈ సూత్రాన్ని ఉపయోగిస్తే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, హ్యావ్ హ్యావెంట్, హ్యావ్ ప్లస్ నాట్ హ్యావెంట్, యూ, ఇది ఐ కోసం ఉపయోగిస్తున్నాం. హ్యావెంట్ యూ టాట్ ద క్లాస్ క్వశ్చన్ మార్క్, హ్యావెంట్ యూ వి కోసం, హ్యావెంట్ యూ రిటన్ ది ఎగ్జామ్ క్వశ్చన్ మార్క్, హ్యావెంట్ ఐ పేడ్ ద ఫీజ్ క్వశ్చన్ మార్క్, హ్యావెంట్ వి డిస్ట్రిబ్యూటెడ్ ద పాంఫ్లెట్స్ క్వశ్చన్ మార్క్, హ్యావెంట్ చిల్డ్రన్ ఐమ్ సారీ హ్యావెంట్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ క్వశ్చన్ మార్క్, హ్యావెంట్ ద చిల్డ్రన్ sung the national anthem hasn't he bought the vegetables question mark, hasn't she drawn the picture question mark, hasn't it printed the document question mark, hasn't Emma decorated the office question mark. సో ఇలా మనము ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని మనము ఓ 10 సెంటెన్సెస్ రాశాము. వాటి అర్థాలు తెలుసుకుందాం. హ్యావెంట్ యూ టాట్ ద క్లాస్, నువ్వు తరగతికి బోధించలేదా? హ్యావెంట్ యూ రిటన్ ది ఎగ్జామ్, మీరు పరీక్షలు వ్రాయలేదా? హ్యావెంట్ ఐ పేడ్ ద ఫీజ్, నేను ఫీజ్ కట్టలేదా? హ్యావెంట్ వి డిస్ట్రిబ్యూటెడ్ ద పాంప్లెట్స్, మేము పాంప్లెట్స్ పంచలేదా? హ్యావెంట్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, వారు ప్రాజెక్ట్ ఇంకా పూర్తి చేయలేదా? హ్యావెంట్ చిల్డ్రన్ సంగ్ ది నేషనల్ యాంథమ్, పిల్లలు నేషనల్ యాంథమ్ పాడలేదా? హాజంట్ హీ బాట్ ద వెజిటబుల్స్, తను కూరగాయలు కొనలేదా? హాజంట్ షీ డ్రాన్ ద పిక్చర్, ఆవిడ బొమ్మ గీయలేదా? Hasn't it printed the documents? అది పత్రాన్ని ముద్రించలేదా? Hasn't Hema decorated the office? Hema office ni alankarinchaleda. So ila manamu English lo negative interrogative sentences adugutuntam. So ee sentences adiginappudu manam ela samadhanam cheppali anedi nenu practice sentence lo meeku nerpinchabothunnanu. I'll just read it once again for you in English. In English lo marosari meekosam palukutanu, daichesi gamaninchandi aa vakyala padala ela nenu palukutunnanu mariyu nenu ee style lo aithe vaatini palukutunnanu anedi meeru gamaninchali. Ee style ante neutral accent, manamu British accent copy cheyatam ledhu laka American accent copy cheyatam ledhu. Okay, neutral accent ante mana aasha kaandamlo andariki neutral accent ఉపయోగిస్తారు చాలా. ఈ న్యూస్ రీడర్స్ చూడండి మీరు, NDTV, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ మీరు వాళ్ళు మన వాట్ యు కాల్ న్యూట్రల్ యాక్సెంట్ ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఓకే, హ్యావెంట్ యూ టాట్ ద క్లాస్, హ్యావెంట్ యూ రిటన్ ది ఎగ్జామ్, హ్యావెంట్ ఐ పేడ్ ద ఫీజ్,
Haven't we distributed the pamphlets? Haven't they completed the project? Haven't children sung the national anthem? Hasn't he bought the vegetables? Hasn't she drawn the picture? Hasn't it printed the documents? Hasn't Hema decorated the office? I'll read it out once again for you. Please listen. Haven't you taught the class? Haven't you written the exam? Haven't I paid the fees? Haven't we distributed the pamphlets? Haven't they completed the project? Haven't children sung the national anthem? Hasn't he bought the vegetables? Hasn't she drawn the picture? Hasn't it printed the documents? Hasn't Hema decorated the office? So, to hear plurals. Bahuvachanalu em upayogistunnaru? Have plus not. Ekavachanam em upayogistunnaru? Has plus not. Hasn't. Idi haven't. Okay? Please keep practicing. Vache video lo nenu meeku inka oka 20 sentences ilage negative interrogative sentences lo meeku raasi chupistanu. Okay? I wish you all the best. Keep practicing, but practice loudly. Gattiga palikedi nerchukondi. English nerchukoni తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం. కేవలం అర్థం కోసం మీరు నా అన్ని విద్యలో చూడాలి సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మీరు నా వీడియోలు ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు మీ శ్రేయాభిలాషులకు కలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి. ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను. Hi friends, I'm fine. How about you? In this video, we will learn negative sentences, what formulas, or the formulas basis of practice sentences. In this video, we will learn how to write a question about the formula. Okay? I want you to please note down. I want you to please read the sentences loudly. ఎప్పుడైతే మీరు గట్టిగా పలుకుతారో అప్పుడు మీకు ఆ పదాలు సులభంగా మాట్లాడేకి వీలు పడుతుంది. ఊరికి వీడియో చూసినంత మాత్రమే మనం ఇంగ్లీష్ నేర్చుకోలేము. ఆ సెంటెన్సెస్ను నేను పలికిన తర్వాత మీరు గట్టిగా పలికితే అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను ఇప్పుడు బోర్డు పైన మీకు నిశ్చిత ప్రశ్నార్థక వాక్యాలు ఫార్ములాస్తో ఎలా వ్రాయాలనేది నేర్పించబోతున్నాను. టు రైట్ a positive interrogative sentence, the formula is has or have plus subject plus past participle plus object. Present perfect tense లో మనం ఒక నిశ్చిత ప్రశ్నార్థక వాక్యాన్ని వ్రాయాలంటే మనం ఈ సూత్రాన్ని పాటించాలి. ఏంటి ఆ సూత్రం?
హ్యాస్ ఆర్ హ్యావ్. హ్యాస్ ఏకవచనానికి, హ్యావ్ బహువచనానికి. సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పార్టిసిపల్ చాలామంది, మూడు రకాలు మన క్రియాపదాలు ఉంటాయి, ప్రెజెంట్ టెన్స్ వర్బ్, పాస్ట్ టెన్స్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్. ఈ పాస్ట్ పార్టిసిపల్ని చాలామంది ఫ్యూచర్ టెన్స్ వర్బ్ అని ఉపయోగించుకుంటారు, తెలుసుకుంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. ఈ పాస్ట్ పార్టిసిపల్ మనం ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించవచ్చు, పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించవచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా ఉపయోగించవచ్చు. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ టెన్స్ వర్బ్. ఫ్యూచర్ టెన్స్ వర్బ్ అంటే ఏంటి? ఒక ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి విల్ చేరిస్తే అది ఫ్యూచర్ టెన్స్ అని మనకి తెలిసిపోతుంది. కానీ ఇది ఫ్యూచర్ టెన్స్ వర్బ్ కాదు. సో దయచేసి అది గమనించండి. ఓకే, హ్యావ్ యూ టాట్ ద క్లాస్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ యు అనేది ఏకవచనానికి ఉపయోగిస్తున్నాం. హ్యావ్ యు, ఇక్కడ ఈ యు అనేది బహువచనం మన కోసం. రిటన్ ది ఎగ్జామ్. నెక్స్ట్ హ్యావ్ ఐ, హ్యావ్ ఐ paid the fees. Have we distributed the pamphlets? Next, have they completed the project? Next, have children sung the national anthem? Question mark. Has he bought vegetables? Question mark. Has she drawn the picture? Question mark. Has it printed the documents? Question mark. Has Hey Mom decorated the office? సో ఇలా మనము సూత్రాన్ని ఉపయోగించి ఒక కరెక్ట్ పాజిటివ్ సెంటెన్స్ని మనము ఉపయోగించాం, పాజిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఒక నిశ్చిత ప్రశ్నార్థక వాక్యాన్ని మనము ఈ సూత్రాన్ని బేసిస్ పైన ఈ 10 సెంటెన్సెస్ వ్రాసాము. ఇప్పుడు మనం వాట్ మీనింగ్స్ తెలుసుకుందాం. హ్యావ్ యూ టాట్ ద క్లాస్, నువ్వు తరగతికి బోధించావా? హ్యావ్ యూ రిటన్ ది ఎగ్జామ్, మీరు పరీక్ష రాశారా? హ్యావ్ ఐ పేడ్ ద ఫీజ్, నేను ఫీజ్ కట్టానా? హ్యావ్ వీ డిస్ట్రిబ్యూటెడ్ ద ప్యాంఫ్లెట్స్, మేము ప్యాంఫ్లెట్స్ పంచామా? హ్యావ్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, వారు ప్రాజెక్ట్ పూర్తి చేశారా? హ్యావ్ చిల్డ్రన్ సంగ్ ద నేషనల్ యాంథమ్, పిల్లలు నేషనల్ యాంథమ్ పాడారా? హ్యాస్ హీ బాట్ వెజిటబుల్స్, తను కూరగాయలు కొన్నాడా? హ్యాస్ షీ డ్రాన్ ద పిక్చర్, ఆవిడ బొమ్మ గీసిందా? హ్యాస్ ఇట్ ప్రింటెడ్ ద డాక్యుమెంట్, అది పత్రాలని ముద్రించిందా? హ్యాస్ హేమ డెకరేటెడ్ ది ఆఫీస్, హేమ ఆఫీస్ని అలంకరించిందా? సో ఇలా మనము రాస్తూ ఉంటే మనకి కరెక్ట్ ఇంగ్లీష్ వస్తుంది. ఐ జస్ట్ రీడ్ ఇట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్.
Have you taught the class? Have you written the exam? Have I paid the fees? Have we distributed the pamphlets? Have they completed the project? Have children sung the national anthem? Has he bought vegetables? Has she drawn the picture? Has it printed the documents? Has Hema decorated the office? So, నేను పలికిన వెంటనే మీరు పలికితే అది, కానీ పలికేటప్పుడు గట్టిగా పలకాలి. అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క పదాన్ని ఎలా పలుకుతున్నాను మరియు ఆ న్యూట్రల్ యాక్సెంట్లో ఎలా మనం వెళ్తున్నాడు అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, సో దాట్ ఈస్ ద రీజన్ వై మీకు ఇంత వివరంగా మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు ఆ 350 పేజీల బుక్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఈ టెన్సెస్ దగ్గరికి వెళ్ళి ఫార్ములాస్ ఉంటాయి, అన్ని రకాల ఫార్ములాస్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. తర్వాత ప్రాక్టీస్ కోసం మీకు ప్రత్యేకంగా కొన్ని పేజీలు మీకు రాశాను, మీరు వాటిని గట్టిగా చదవాలి. ఆ చదివినప్పుడు ఆ పదాలు మన నోట్లో నుంచి సులువుగా వస్తాయి, అప్పుడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మనం మాట్లాడగలం. మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆ నాలుగు పనులు చేయాలి. ఏంటి ఆ నాలుగు పనులు? యూ హ్యావ్ టు రీడ్ చదవాలి, యూ హ్యావ్ టు రైట్ రాయాలి, యూ హ్యావ్ టు లిసన్ వినాలి, యూ హ్యావ్ టు స్పీక్. ఈ నాలుగు చేసినప్పుడు మాత్రమే మనకి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకోగలము. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ ట్రైయింగ్ ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం. కేవలం అన్ని రోజులు అన్ని విద్యలో సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మీరు నా వీడియోలు ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు మీ శ్రేయాభిలాషులకు తెలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి. ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ విత్ ఫార్ములాస్ నేర్చుకోబోతున్నాం. నెగటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే అనిశ్చిత ప్రశ్నార్థక వాక్యాలు, వాటిని ఎలా మనం రాయాలి. ఫార్ములాస్ అంటే సూత్రాన్ని ఎలా ఉపయోగించాలి. ఆ సూత్రాలు ఉపయోగిస్తే మనము ఒక కరెక్ట్ అయిన ఒక వాక్యం రాదు కాదు. ఆ సూత్రాన్ని మనం చేంజ్ చేసేటప్పుడు అది పాడుతుంది. సో అందుకనగా నేను మీకు ఫార్ములాస్తో నేను మీకు సెంటెన్సెస్ నేర్పిస్తున్నాను. ఎందుకంటే మీరు కరెక్ట్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలి, అందువల్ల నేను ఈ ఫార్ములాస్ మీకోసం రాస్తున్నాను. నేను రాసిన సెంటెన్సెస్ మీరు దయచేసి నోట్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఎలా పలుకుతున్నానో అలా పలకండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు నా 350 పేజెస్ది ఒక బుక్ ఉంది, ఆ దాన్ని డౌన్లోడ్ చేసుకొని నేను ఏ లెసన్ అయితే చెప్తున్నానో మీరు ఆ లెసన్కి వెళ్ళి మీరు అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. అందులో మీకు చాలా ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇచ్చాను, అవి మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఏ టెన్స్లు అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ టెన్స్కి ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇచ్చాను, అందులో మీరు ప్రాక్టీస్ చేయగలవచ్చు. అన్ని టెన్సెస్ కలిపి నేను మీకు ఒక ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇచ్చాను. ఎలా అడగాలి, క్వశ్చన్స్ ఎలా సమాధానం చెప్పాలనేది ఒక 12 టెన్స్లు ఉన్నాయి అక్కడ. మీరు ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కదా వెళ్తున్నది, ఆ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వల్ల అన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్వి మీరు చదువుతూ ఉంటే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తొందరలో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ వ్యూయింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. Negative interrogative sentences. To write
a negative interrogative sentence, the formula is subject, I'm sorry, has or have plus not plus subject plus past participle plus object. ఒక అనిశ్చిత ప్రశ్నార్థక వాక్యాన్ని మనము రాయాలంటే మనము ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. హ్యాస్ ఏకవచనానికి, హ్యావ్ బహువచనానికి, ప్లస్ నాట్ లేదు అని చెప్పడానికి, సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఈ సూత్రాన్ని ఉపయోగిస్తే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, హ్యావ్ హ్యావెంట్, హ్యావ్ ప్లస్ నాట్ హ్యావెంట్, యూ ఇది ఐ కోసం ఉపయోగిస్తున్నాను. హావెంట్ యూ టాట్ ద క్లాస్ క్వశ్చన్ మార్క్, హావెంట్ యూ వి కోస్, హావెంట్ యూ రిటన్ ది ఎగ్జామ్ క్వశ్చన్ మార్క్, హావెంట్ I paid the fees question mark, haven't we distributed the pamphlets question mark, haven't they completed the project question mark, haven't the children sung the national anthem hasn't he bought the vegetables question mark, hasn't she drawn the picture question mark, hasn't it printed the document question mark, hasn't Emma decorated the office question mark. సో ఇలా మనము ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని మనము ఓ 10 సెంటెన్సెస్ రాశాము. వాటి అర్థాలు తెలుసుకుందాం. హావెంట్ యూ టాట్ ద క్లాస్, నువ్వు తరగతికి బోధించలేదా? హావెంట్ యూ రిటన్ ది ఎగ్జామ్, మీరు పరీక్షలు రాయలేదా? హావెంట్ ఐ పేడ్ ద ఫీజ్, నేను ఫీజు కట్టలేదా? హావెంట్ వి డిస్ట్రిబ్యూటెడ్ ద ప్యాంప్లెట్స్, మేము ప్యాంప్లెట్స్ పంచలేదా? హావెంట్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, వారు ప్రాజెక్ట్ ఇంకా పూర్తి చేయలేదా? హావెంట్ చిల్డ్రన్ సన్ ద నేషనల్ యాంథమ్, పిల్లలు నేషనల్ యాంథమ్ పాడలేదా? హాజంట్ హీ బాట్ ద వెజిటబుల్స్, తను కూరగాయలు కొనలేదా? హాజంట్ షీ డ్రాన్ ద పిక్చర్, ఆవిడ బొమ్మ గీయలేదా? Hasn't it printed the documents? Adi patrarni mudrinchaleda? Hasn't Hema decorated the office? Hema office ni alankarinchaleda? So ila manamu English lo
నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అడుగుతూ ఉంటాం. సో ఈ సెంటెన్సెస్ అడిగినప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలి అనేది నేను ప్రాక్టీస్ సెంటెన్స్లో మీకు నేర్పించబోతున్నాను. ఐ జస్ట్ రీడ్ ఇట్ వన్స్ అగైన్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మరోసారి మీకోసం పలుకుతాను, దయచేసి గమనించండి. వాక్యాలు ఆ పదాలు ఎలా నేను పలుకుతున్నాను మరియు నేను ఏ స్టైల్లో అయితే వాటిని పలుకుతున్నాను అనేది మీరు గమనించాలి. ఏ స్టైల్ అంటే న్యూట్రల్ యాక్సెంట్. మనము బ్రిటిష్ యాక్సెంట్ కాపీ చేయటం లేదు, లేక అమెరికన్ యాక్సెంట్ కాపీ చేయటం లేదు. ఓకే, న్యూట్రల్ యాక్సెంట్ అంటే మన ఆసియాకాండంలో అందరికీ న్యూట్రల్ యాక్సెంట్ ఉపయోగిస్తారు చాలా. ఈ న్యూస్ రీడర్స్ చూడండి మీరు, NDTV, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ మీరు వాళ్ళు మన వాడి కాల్ న్యూట్రల్ యాక్సెంట్ ఉపయోగిస్తున్నారనమాట. ఓకే, హావెంట్ యూ టాట్ ద క్లాస్, హావెంట్ యూ రిటన్ ది ఎగ్జామ్, హావెంట్ ఐ పేడ్ ద ఫీజ్, హావెంట్ వీ డిస్ట్రిబ్యూటెడ్ ద ప్యాంఫ్లెట్స్, హావెంట్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, హావెంట్ చిల్డ్రన్ సంగ్ ద నేషనల్ యాంథమ్, హాజంట్ హీ బాట్ ద వెజిటబుల్స్, hasn't it, hasn't she drawn the picture, hasn't it printed the documents, hasn't Hema decorated the office. I'll read it out once again for you, please listen. Haven't you taught the class, haven't you written the exam, haven't I paid the fees, haven't we distributed the pamphlets, haven't they completed the project, haven't children sung the national anthem, hasn't he bought the vegetables, hasn't she drawn the picture, hasn't it printed the documents, hasn't Hema decorated the office. So till here, plurals. Bahuvachanalu em upayogistunnaru, have plus not. Ekavachanam em upayogistunnaru, has plus not, hasn't, idi haven't. ఓకే, ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. వచ్చే వీడియోలో నేను మీకు ఇంకా ఒక 20 సెంటెన్సెస్ ఇలాగే నెగిటివ్ ప్రాబ్లమ్ సెంటెన్స్లో మీకు రాస్తూ. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, కీప్ ప్రాక్టీసింగ్. బట్ ప్రాక్టీస్ లవ్, గట్టిగా పలికేది నేర్చుకో. ఇంగ్లీష్ నేర్చుకుని తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం. కేవలం అన్ని రోజు మీరు నా అన్ని వీడియోలో చూడాలి సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మీరు నా వీడియోలు ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు మీ శ్రేయాభిలాషులకు తెలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి. ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్రాక్టీస్ చేయబోతున్నాము పాజిటివ్ సెంటెన్సెస్కి ఎలా మనము రిప్లై చేయాలి, తర్వాత నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి ఎలా రిప్లై చేయాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ముందు ఈ వీడియోలో మనము పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి ఎలా మనము రిప్లై ఇవ్వాలి అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే, నా ప్లీజ్ నోట్ డౌన్ చేసుకొని మీరు నాతో పాటు మీరు పలికితే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే, నేను ఒక 350 పేజీలది బుక్ రాశాను, అది మన నెట్లో ఉంది. మీరు కావాల్సింటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఎక్కడైతే మనము రిఫర్ చేస్తున్నామో, లైక్ ఏ లెసన్ అయితే మనము ఇప్పుడు వీడియోలో చూస్తున్నామో ఆ లెసన్కి వెళ్ళి మీరు ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. Yes or no questions of positive interrogative sentences
Okay. Number one. Have you taught the class? Question mark. Second one. Have you written the exam? Question mark. Third one. Have I paid the fees? Question mark. Fourth one. Have we distributed the pamphlets? Question mark. Fifth one. Have they completed the project? Question mark. Sixth one. Have the children sung the national anthem? Question mark. Seventh one. Has he bought vegetables? Question mark. Eighth one. Has she drawn the picture? Question mark. Ninth one. Has it printed the documents? Question mark. Tenth one. Has Hema decorated the office? Question mark. Okay, now we have 10 positive interrogative questions. ఈ పాజిటివ్ క్వశ్చన్స్కి మనము ఇంగ్లీష్లో ఎలా సమాధానం చెప్పాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. అవునంటే ఎలా, లేదంటే ఎలా. సో హ్యావ్ యూ టాట్ ద క్లాస్, నువ్వు తరగతికి బోధించావా అనేది. సో హియర్ ఎస్ ఐ హ్యావ్ టాట్ ద క్లాస్. నో I haven't taught the class. Nu class bodhinchava? Avunu nenu class taragatiki bodhinchanu. Ledu ante ledu nenu taragatiki bodhinchaledu. So this is ivi yes or no. Yes anedi positive sentence, no anedi negative sentence. Okay, now let's take the next one. Have you written the exam? Yes, we have written the exam. No, we haven't written the exam. Have I paid the fees? Yes, you have paid the fees. No, you haven't paid the fees. Have we distributed the pamphlets? Yes, you have distributed the pamphlets. No, you haven't distributed the pamphlets. Have they completed the project? Yes, they have completed the project. No, they haven't completed the project. Have the children sung the national anthem? Yes, the children have sung the national anthem. No, the children haven't sung the national anthem. Has he bought vegetables? Yes, he has bought vegetables. No, he hasn't bought vegetables. Has she drawn the picture?
Yes, she has drawn the picture. No, she hasn't drawn the picture. Has it printed the documents? Yes, it has printed the documents. No, it hasn't printed the documents. Has Hema decorated the office? Yes, Hema has decorated the office. No, Hema hasn't decorated the office. So, ila meeru na ganaka meeru palikite adi gattiga palikal. Aa gattiga palikinappudu maniki aa words free ga vastunnayi annamata. Appudu manamu suluvuga English maatladagalam. Okay? So, ila meeru positive interrogative sentence ki ila practice cheyali. Ippudu negative interrogative sentence ki ela? Negative interrogative sentences. Okay. Haven't, hasn't. Haven't you taught the class? Nu taragatiki bodhinchaleda? Avunu, nenu taragatiki bodhinchaledu. Lede, nenu taragatiki bodhinchanu. So, ikkada, yes ane daniki negative sentence. Yes, I haven't taught the class. No, I have taught the class. Negative interrogative sentence ki negative answer yes, positive answer no. Ala manam practice cheyali. Okay, now let us take the next one. Haven't you written the exam? Yes, we haven't written the exam. No, we have written the exam. Haven't I paid the fees? Yes, you haven't paid the fees. No, you have paid the fees. Haven't we distributed the pamphlets? Yes, you haven't distributed the pamphlets. No, you have distributed the pamphlets. Haven't they completed the project? Yes, they haven't completed the project. No, they have completed the project. Haven't the children sung the national anthem? Yes, the children haven't sung the national anthem. No, the children have sung the national anthem. Hasn't he bought vegetables? Yes, he hasn't bought vegetables. No, he has bought vegetables. Hasn't she drawn the picture? Yes, she hasn't drawn the picture. No, she has drawn the picture. Hasn't it printed the documents? Yes, it hasn't printed the documents. No, it has printed the documents. Hasn't Hema decorated the office? Yes, Hema hasn't decorated the office. No, Hema has decorated the office. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఆ 350 పేజెస్ ది బుక్ ఒకటి రాశానని. అందులోకి మీరు వెళితే మీకు ఇంకా ఇది బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. అందులో 200 వర్బ్స్ తీసుకొని ఆ 200 వర్బ్స్కి 100 వర్బ్స్ మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి నేను ఉపయోగించాను. అక్కడికి వెళ్ళి మీరు చదువుతూ ఉంటే అది ఎంతో మీకు తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి ఎలా ఎస్ చెప్పాలి, ఎలా నో చెప్పాలి అనేది మీరు రాస్తూ పలుకుతూ ఉంటే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు మీరు తొందరగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు టక్కని సమాధానం చెప్పచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, కీప్ ప్రాక్టీసింగ్. నెక్స్ట్ వీడియోలో మనము WH క్వశ్చన్స్ అంటే ఇన్ఫర్మేషన్, ఇక్కడ అవును లేదు, అక్కడ మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి,
మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం WH క్వశ్చన్స్ ద్వారా తెలుసుకుంటాం. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ వాచింగ్. ఇంగ్లీష్ నేర్చుకుని తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం. కేవలం 60 రోజులు మీరు నా వీడియోలు ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు మీ శ్రేయాభిలాషులకు కలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి. ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో మనము WH క్వశ్చన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఏంటి ఈ WH క్వశ్చన్స్? WH క్వశ్చన్స్ అంటే మనకి ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం ఈ WH క్వశ్చన్స్ ఉపయోగిస్తాం. ఓకే, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే అవును లేదండి. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? అవును నేను ఆఫీస్కి వెళ్తున్నాను. లేదు నేను ఆఫీస్కి వెళ్ళను. WH క్వశ్చన్స్, నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు అని క్వశ్చన్స్. సో దానికి సమాధానం వల్ల ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. అందుకేం చెప్తాం అనేది మనము ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఓకే, నువ్వు ఇక్కడ మనము ఒక పిఏ పర్సనల్ అసిస్టెంట్, ఒక యజమానుడు ఉంటాడు, అతనికి ఒక పిఏ ఉంటాడు. ఆవిడ అది లేడీస్ అయినా కావచ్చు లేక జెంట్స్ అయినా కావచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఓకే, రైట్ డౌన్, ప్లీజ్ నోట్ డౌన్. అది నోట్ డౌన్ చేసుకొని నేను ఎలా పలుకుతున్నానో మీరు అలా పలకండి. What, when, where, why, who, which, whose, whom, how. Okay, heading is personal assistant, PA. Number one, what does a PA do? Answer: A PA assists the boss. Second one, when does a PA assist the boss? Answer: A PA assists the boss during office hours. Third one, where does a PA assist the boss? A PA assists the boss in the office. Next one, why, fourth one, why does a PA assist the boss?
Question mark. Answer. A PA assists the boss for the smooth functioning of the office. Fifth one. Who assists the boss? A PA assists the boss. Sixth one. Which PA assists the boss? A male or female PA assists the boss. Seventh one. Whose help does the PA take? A PA takes the help of his or her colleagues. Eighth one. With whom does the PA assist the boss? A PA assists the boss alone. Ninth one. How does a PA assist the boss? A PA assists the boss confidentially. Okay, friends, ఇక్కడ మనం చూస్తున్నాం 9WH క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి మనం సమాధానం ఇచ్చాం, ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఇజంట్ ఇట్? బట్ ఏమిటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తున్నాం, కానీ ఇవి సింపుల్ ప్రజెంట్లో ఉన్నాయి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ నుంచి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ వరకు ఎలా మార్చాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, బట్ ముందు మనం వీటి అర్థాలు తెలుసుకుందాం. వాట్ డస్ అ పిఏ డూ? ఒక పిఏ ఏం చేస్తారు? అ పిఏ అసిస్ట్స్ ద బాస్. ఒక పిఏ యజమానుడికి సహాయం చేస్తాడు. వెన్ డస్ అ పిఏ అసిస్ట్ ద బాస్? ఒక పిఏ యజమానుడికి ఎప్పుడు అసిస్ట్ చేస్తాడు? అ పిఏ అసిస్ట్ ద బాస్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్. ఒక పిఏ తన యజమానుడికి ఆఫీస్ సమయంలో అసిస్ట్ చేస్తాడు. వే డస్ అ పిఏ అసిస్ట్ ద బాస్? ఒక పిఏ తన యజమానుడికి ఎక్కడ సహాయపడతాడు? అ పిఏ అసిస్ట్ ద బాస్ ఇన్ ది ఆఫీస్. ఒక పిఏ తన యజమానుడికి ఆఫీస్లో సహాయపడతాడు. వై డస్ అ పిఏ అసిస్ట్ ది బాస్? ఒక పిఏ తన యజమానుడికి ఎందుకు సహాయం చేయాలి? అ పిఏ అసిస్ట్ ద బాస్ ఫర్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆఫీస్. ఆఫీసు చక్కగా జరగాలంటే, చక్కగా నడవాలంటే ఒక పిఏ తన యజమానుడికి సహాయం చేస్తుంది.
ఇలా చేస్తాడు. హూ అసిస్ట్ ద బాస్, యజమానుడికి ఎవరు సహాయపడతారు? పిఏ అసిస్ట్ ద బాస్, యజమానుడికి ఒక పిఏ సహాయపడతారు. హూస్ హెల్ప్ డస్ ద పిఏ టేక్, ఒక పిఏ ఎవరి సహాయం తీసుకుంటుంది యజమానుడికి సహాయపడడానికి? పిఏ టేక్స్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ఆర్ హర్ కొలీగ్స్, ఆవిడ కానీ లేక అతను కానీ తన తోటి ఉద్యోగులతో సహాయం తీసుకొని యజమానుడికి సహాయం చేస్తున్నారు. విత్ హూమ్ డస్ ద పిఏ అసిస్ట్ ద బాస్, ఎవరితో పిఏ తన యజమానుడికి సహాయపడుతుంది? పిఏ అసిస్ట్ ద బాస్ అలోన్, ఒక పిఏ తన ఒంటరిగానే యజమానుడికి సహాయపడుతుంది పడతారు. హౌ డస్ అ పిఏ అసిస్ట్ ద బాస్, ఒక పిఏ తన యజమానుడికి ఎలా సహాయపడుతుంది? పిఏ అసిస్ట్ ద బాస్ కాన్ఫిడెన్షియలీ, అన్ని సీక్రెట్గా తెలుసు, కాన్ఫిడెన్షియల్గా తెలుసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇతరులకి చెప్పకుండా అక్కడ బాస్ దగ్గర నుంచి ఏం జరుగుతుండేది అనేది తెలిసి ఇతరులకి తెలియకుండా ఆవిడ బాస్కి తన యజమానుడికి సహాయపడుతుంది. ఓకే, నౌ లెట్ అస్ గో టు, ఇక్కడ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నేర్చుకున్నాం, ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్. వాట్ డిడ్ అ పిఏ డూ? ఎ పిఏ అసిస్టెడ్ ద బాస్. వెన్ డిడ్ ఎ పిఏ అసిస్ట్ ద బాస్? A PA assisted the boss during office hours. Where did a PA assist the boss? A PA assisted the boss in the office. Why did a PA assist the boss? A PA assisted the boss for the smooth functioning of the office. Who assisted the boss? A PA assisted the boss. Which PA assisted the boss? A male or female PA assisted the boss. Whose help did the PA take? A PA took the help of his or her colleagues. With whom did the PA assist the boss? A PA assisted the boss alone. How did a PA assist the boss? A PA assisted the boss confidentially. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్. వాట్ విల్ ఏ పిఏ డూ? ఎ పిఏ విల్ అసిస్ట్ ద బాస్. వెన్ విల్ ఎ పిఏ అసిస్ట్ ద బాస్? ఎ పిఏ విల్ అసిస్ట్ ద బాస్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్. వేర్ విల్ ఎ పిఏ అసిస్ట్ ద బాస్? ఎ పిఏ విల్ అసిస్ట్ ద బాస్ ఇన్ ది ఆఫీస్. Why will a PA assist the boss? A PA will assist the boss for the smooth functioning of the office. Who will assist the boss? A PA will assist the boss. Which PA will assist the boss? A male or female PA will assist the boss. Whose help will the PA take? A PA will take the help of his or her colleagues. With whom will a PA assist the boss? A PA will assist the boss alone. How will a PA assist the boss? A PA will assist the boss confidentially. Next, present continuous. What is a PA doing? A PA is assisting the boss. When is a PA assisting the boss? A PA is assisting the boss during office hours. Where is a PA assisting the boss? A PA is assisting the boss in the office. Why is a PA assisting the boss? A PA is assisting the boss for the smooth functioning of the office. Who is assisting the boss? A PA is assisting the boss. Which PA is assisting the boss? A male or female PA is assisting the boss. Whose help is the PA taking? A PA is taking the help of his or her colleagues. With whom is the PA assisting the boss? A PA is assisting the boss alone. How is a PA assisting the boss? A PA is assisting the boss confidentially. Past continuous.
What was a PA doing? A PA was assisting the boss. When was a PA assisting the boss? A PA was assisting the boss during office hours. Where was a PA assisting the boss? A PA was assisting the boss in the office. Why was a PA assisting the boss? A PA was assisting the boss for the smooth functioning of the office. Who was assisting the boss? A PA was assisting the boss. Which PA was assisting the boss? A male or female PA was assisting the boss. Whose help was the PA taking? A PA was taking his or her colleague's help. With whom was the PA assisting the boss? A PA was assisting the boss alone. How was a PA assisting the boss? A PA was assisting the boss confidentially. Look, future continuous tense. What will a PA be doing? A PA will be assisting the boss. When will a PA be assisting the boss? A PA will be assisting the boss during office hours. Where will a PA be assisting the boss? A PA will be assisting the boss in the office. Why will a PA be assisting the boss? A PA will be assisting the boss for the smooth functioning of the office. Who will be assisting the boss? A PA will be assisting the boss. Which PA will be assisting the boss? A male or female PA will be assisting the boss. Whose help will the PA be taking? A PA will be taking the help of his or her colleagues. With whom will the PA be assisting the boss? A PA will be assisting the boss alone. How will a PA be assisting the boss? A PA will be assisting the boss confidentially. Now, present perfect. What has a PA done? A PA has assisted the boss. When has a PA assisted the boss? A PA has assisted the boss during office hours. Where has a PA assisted the boss? A PA has assisted the boss in the office. Why has a PA assisted the boss? A PA has assisted the boss for the smooth functioning of the office. Who has assisted the boss? A PA has assisted the boss. Which PA has assisted the boss? A male or female PA has assisted the boss. Whose help has the PA taken? A PA has taken the help of his or her colleagues. With whom has the PA assisted the boss? A PA has assisted the boss alone. How has a PA assisted the boss? A PA has assisted the boss confidentially. So, ila manam anni tenses lo manamu nerchukovali. ఏ టెన్స్లో అయితే ఎవరైనా మనకి ప్రశ్న ఇస్తారో మనం అదే టెన్స్లో మనము సమాధానం చెప్పాలి. అందువలన మనం అన్ని టెన్సెస్లో మనము ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇవి రాసుకొని నేను ఎలా పలికానో మీరు నాతో పలికితే మరి గట్టిగా పలకాలి. అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ ప్రాక్టీస్. మన నెక్స్ట్ వీడియోలో మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్ నేర్చుకుని తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం. కేవలం అన్ని రోజులు మీరు నా అన్ని విద్యలో చూడాలి సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు.
షెడ్యూల్ ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు మీ శ్రేయాభిలాషులకు తెలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి. ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను.